సంస్థల రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలో ప్రజలకు సంబంధించిన అనేక పథకాలను ప్రవేశపెట్టి దాన్ని ఒక్కొక్కదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ప్రభుత్వానికి ముందు ఏవైనా హామీలు ఇచ్చాడో ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగిన దాంట్లో ప్రతి పథకం అమ్మఒడి కార్యక్రమం ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన పిల్లల విద్యాధానికి విద్యా విధానాల మీద ప్రత్యేక శ్రద్ధ, అలాగే ఇంగ్లీష్ మీడియం చేద్దామనే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చేద్దామనే విధానం, రేపు 25 లక్షల ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఉగాది రోజు అనౌన్స్ చేస్తానని ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నారు, ఇంకా అది అమలు కూడా జరిగిపోయింది. ఈ ఎలక్షన్ కూడా వల్ల అది ఆగటం కొంచెం వెనగడింది. ఒకటి రెండు రోజుల 25 నుంచి అది మొదలవుతుంది కదా. ఏ పథకం ఆగింది? ఆయన చెప్పినట్లో ఏ పథకం ఆగలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 1 సంవత్సరం 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని అన్నారు. 6 నెలల్లో అన్ని అమలు పథకాలు పెట్టాడు, ఇవ్వటం మొదలుపెట్టాడు. అది తన యొక్క ధైర్యానికి తన యొక్క వర్క్ తీరుకి నిదర్శనం అనమాట. అలాంటి విషయాలు బలహీన వర్గాల ప్రజలకి, అట్టడుగున ప్రజలకి, మధ్యతర జీవితాలకి ఈ పథకాల వల్ల దాని యొక్క ఒక అడుగు రెండు అడుగులు ముందుకేసి జీవితాల్లో ఉపయోగకరమైన మార్గాన్ని చూపిస్తుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన యొక్క పరిపాలన బాగుంది, ప్రజాదరణ అలాగే అంతకంతగా ఉంటుంది, ముందు ముందు రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇలాగే కొనసాగుతుందండి వైసీపీ ప్రభుత్వానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్, జై జగన్. వాలంటీర్ల పరిస్థితి రెగ్యులర్గా ఏ ఇంటికి రావట్లేదు, ఎవరిళ్ళకి రావట్లేదు, ఏం చేయట్లేదు. ప్రతి పథకం మీద వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ వచ్చి వాళ్ళు కొన్ని మినిమం ఇళ్ళని అరేంజ్ చేసి ఏది లేదు వాళ్ళకి పెన్షన్ లేవా లేకపోతే ఇంకోటి లేదా అని చెప్పి ఆ పిల్లలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా వాలంటీర్లు క్రమబద్ధీకరణగా చేపిస్తున్నారు కదా. ఆ పని చేపిస్తున్నారు, వాళ్ళ తీరు బాగానే ఉంది. మాట్లాడేవాళ్ళు అసమ్మతిగా మాట్లాడు, సహజం. ప్రతిపక్షం మాట్లాడుతుంది సహజం కదా. మద్యపాన నిషేధాన్ని కంట్రోల్ చేశారు. తాగేవాళ్ళు తగ్గారా తగ్గలేదంటే ఇప్పుడు దాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. తాగడం తాగకపోవడం అనేది ప్రజల యొక్క నిర్ణయం. అది దాన్ని వైన్ షాపులు అయితే మంచి ధరలకు అన్నింటికి అమ్ముతున్నారు. టైం ప్రకారం కొనుక్కొని వెళ్తే టైం కంట్రోల్ చేయడం కారణం అదేగా. దాని లిమిటెడ్ ప్రకారం అక్కడ కొనుక్కొని వెళ్ళండి. కొనుక్కొని వెళ్తే మీరు జాగ్రత్తగా ఇంటికి సేఫ్టీకి వెళ్తారు, కొనుక్కొని తక్కువ రేట్లకు వస్తున్నాయి అక్కడ అంతే. కానీ బారు విధానం అనేది బారులో ఎక్కువ రేట్లు ఉన్నాయి. దానికి అది ప్రభుత్వం తప్పు కాదుగా, ప్రజల యొక్క నిర్ణయం అవకాశం లేకపోతే చేశాడు, ఇదే చేశాడు అంటే అప్పుడు తప్పనొచ్చు. వైన్ షాప్లో నీకు కావాల్సినవి దొరుకుతున్నాయి కదా, తాగొచ్చు. తప్పేముంది దాంట్లో? ఇష్టమైన వాళ్ళు తాగొచ్చు, మంచిదేగా. గొడవలు జరగకుండా, మొన్న చూడండి మీడియాలో చిన్న విషయాన్ని పెద్ద విషయం రాద్దామని చేయటం మంచిదేగా. ఏ విధమైన సమస్యలు లేకుండా 4 రోజులు మందు ఆపినందు వాళ్ళు తప్పేముంది. గొడవలు ఎలక్షన్ టైంలో అంటే బాగా ఆవేశంగా ఉంటారు, కోపతాపాలతో ఉంటారు. 2 పార్టీల మధ్యలో గొడవ అవుతాయి, 3 పార్టీల మధ్య గొడవలు అవుతాయి. ఆవేశంగా ఉన్న కుర్రోళ్ళు యూత్ ఎక్కువ కదులుతుంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయడంలో అన్నీ సద్దుమణుగుతాయి. మరి ప్రభుత్వ బాధ్యత కదా అది. మరి లిక్కర్లు తీసేయడంలో తప్పులేదు కదా 4 రోజులు. మరి బంద్ చేయకపోవడం తప్పు కదా, బంద్ చేయడమే మంచి పద్ధతి కదా. బంద్ చేయలేదంటున్నారు, ఓకే. బంద్ ఎందుకు చేశాడు? ఆయనకి లాభం ఉందా? లాభం కాదు కదా. ఆ మందు వల్ల అనేక రకాలుగా మనుషులు ఆ కోపతాపాలకు వెళ్తారు, ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశం కోసం దాన్ని ఆపాడు. ఆపడంలో తప్పులేదు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఆపవచ్చు, ఇప్పుడు 4 రోజులు ఆపాడంటే ఇంకొంచెం మంచిగా చేస్తున్నాడు కదా. నిదాన గౌరవప్రదమైన మార్గంలో మహిళలకి అవకాశం ఇచ్చే విధానమే కదా. ఏంటంటే వాళ్ళు గొడవలు ఇంటికి వెళ్ళి మగవాళ్ళు బాధలు పడుతుంటే మహిళలు బాధలు పడతారనే ఒక ఉద్దేశమే కదా అది. దానికి 2 రోజులు ఆపడం ఇదైంది. మా అందరిగా మా ఇంట్లో అందరిగానే అమ్మ ఒడి పథకం, ఈ స్కాలర్షిప్లు ఇవన్నీ బాగానే పడుతుంది. బాగానే ఉందండి, ప్రజలు జరుగుతుంది, బాగానే జరుగుతుంది సార్. బాగానే ఉందమ్మా, పథకాలు కూడా బాగున్నాయి. ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. తగ్గారు, చాలా వరకు తగ్గారు. చాలా ఇది ఒక మంచి పని చేస్తున్నారు. అది ముందు వస్తేనే వచ్చేవాళ్ళు, ముందు లేకుండానే వస్తున్నారు చాలా మంది. మంచి పని ఇది, మంచి మార్గం ఇది. అన్ని సార్లు తెస్తే చాలా మంచిది. ఈ ముందు వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. పర్వాలేదు, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి, సూపర్. నచ్చిన పథకాలు అమ్మ ఒడి ఒకటి, వాళ్ళు ఒక పూట భోజనాలు కానీ, పిల్లలు అంగన్వాడీలో కానీ అన్నీ బాగున్నాయి. తగ్గిస్తేనే మంచిది మధ్య పథకం. దానివల్ల చాలామంది ఇదైపోతున్నారు. ఇంతకుముందు అంటే మరీ అంత ఇది లేదు, కానీ జగన్ పరిపాలనలో బాగుంది. అక్కడక్కడ దొరుకుతుంది, దొరకకుండా ఉండదు కానీ మొత్తం ఆపలేరుగా. కొంతవరకు అయినా కంట్రోల్ అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.